जी बाबा चाय ₹10 ₹15 ओम नमः शिवाय हर हर शंभो शंकर जय गंगे माता अने निनादाल तोटी मोत्तम 84 घाट्लु कूडा मारुमरुगिपोतुन्नायंडि పుష్కరాల సందర్భంగా ఏంటంటే ప్రతి ఘాట్లో కూడా గంగా హారతి ఏర్పాటు చేశారు మన భక్తులు అంటే మన ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు కానీ తెలంగాణ నుంచి వచ్చిన కానీ అయితే సౌత్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ మీరు హారతి కోసం దశాశ్వమేధ ఘాట్ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడ దగ్గర స్టే చేశారో అక్కడ ఆ దగ్గరలో ఘాట్ చూడండి ఆల్మోస్ట్ మొత్తం మణికర్ణిక ఘాట్ వరకు కూడా ఈ 80 ఘాట్ నుంచి స్టార్ట్ అయ్యి మణికర్ణిక ఘాట్ వరకు కూడా మొత్తం అన్ని ఘాట్స్లో కూడా గంగమ్మకి హారతిస్తున్నారు నేను మొత్తం గంగమ్మ హారతి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను చూస్తూనే ఉండండి నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్ ఓం నమః శివాయ నేను నాగశ్రీ వారణాసిలో గంగా పుష్కరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయండి నేను అనుకోకుండా వారణాసికి వెళ్ళడం గంగా స్నానం గంగా హారతి ఈశ్వర దర్శనం ఇవన్నీ చేసుకోవడం జరిగింది అయితే చాలామంది వెళ్ళలేని వారు కూడా ఉన్నారు వారందరికీ గంగా పుష్కరాల యొక్క శోభను చూపించాలనే ఉద్దేశంతో కొన్ని వీడియోలు చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా నేను గంగానది స్నానానికి సంబంధించి అలాగే కాలభైరవ ఆలయానికి మృత్యుంజయ మహాదేవ్ ఆలయానికి సంబంధించిన విశేషాలు మీకు అందించాను ఈరోజు ఈ వీడియోలు ఏంటంటే ప్రత్యేకంగా గంగా హారతి మనకి వారణాసి అనగానే కాశీ విశ్వేశ్వరుడితో పాటు గంగా హారతి గుర్తుకొస్తుంది కాశీలో సూర్యాస్తమయ సమయంలో గంగా హారతి చూడాలనేది చాలామంది హిందువుల కల సాయంత్రం వేళల్లో గంగానదీ తీరం చుట్టూ ఢమరుకం శంఖం కీర్తనలతో గంగానదికి హారతి నిర్వహిస్తుంటే రెండు కళ్ళు సరిపోవని చెప్పచ్చు అలాంటి గంగా హారతిని తిలకించేందుకు దేశ విదేశాల నుండి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు అసలు గంగా హారతి ఎప్పుడు మొదలైంది దీని వెనుకనున్న పురాణం ఏంటో కూడా మనం తెలుసుకుందాం ఎప్పట్లాగే మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పవిత్ర గంగానది దర్శనం కోసం భక్తులు చాలా దూరం నుంచి వస్తుంటారు దీంతోపాటు గంగానది హారతిలో కూడా పాల్గొంటారు హరిద్వార్ తరహాలో రిషికేశ్ వారణాసి ప్రజ్ఞ చిత్రకూటంలో కూడా గంగా హారతిని నిర్వహిస్తారు వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగా హారతిని నిర్వహిస్తారు ఈ గంగానది హారతిని వారణాసిలో 1991 నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు ఇక కాశీలో కార్తీక పౌర్ణమి ముగింపు సందర్భంగా జరిగే మహాహారతి ప్రత్యేకమనే చెప్పచ్చు దీనికోసం వేలాది మంది భక్తులు క్యూ కడతారట ఇక మిగిలిన 4 ప్రదేశాల్లో అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా రిషికేశ్ వారణాసి ప్రజ్ఞ చిత్రకూటం ఈ 4 వారణాసి ప్రత్యేకమైందని చెప్పచ్చు ఈ హారతి ఒక్కో చోట ఒక్కో రకంగా జరుగుతుంది హిందూ మతంలో గంగానదికి పవిత్ర స్థానాన్ని ఇచ్చారు గంగానదిలో మునిగితే పాపాలు దూరం అవుతాయని చెప్తారు ఆ కారణంగా ఈ పవిత్ర స్థలాల్లో గంగను పూజించడం ద్వారా ఈ ప్రత్యేకమైన ఆచారం కూడా నిర్వహిస్తూ వస్తున్నారు అసలే పుష్కరాల సమయం కాశీ విశ్వేశ్వరుడి దర్శనం గంగా స్నానం గంగా హారతి గంగా హారతిని జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలండి ప్రశాంతవంతమైన వెలుగులతో గంగానది అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరించే గంగా హారతి మనలో మన చుట్టూ ఉన్న గొప్ప దైవత్వాన్ని అనుభవించేలా చేస్తుంది యుగాల నుండి కూడా పవిత్ర గంగానదిని ఆరాధించకుండా ఏ రోజు గడవలేదనే చెప్పచ్చు ప్రతి భక్తుడు కూడా జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన తమ ప్రయాణాల జాబితాలో తప్పక చేర్చుకోవాల్సిన కార్యకలాపాలలో వారణాసి కూడా ఒకటి ఇక వారణాసిలో ప్రత్యేకమైంది గంగా హారతి గంగా హారతిని చూడాలనే కోరికతోటే భక్తులు ఎంతో దూరం నుంచి వస్తారు ఇక గంగా హారతిని నిర్వహించే పూజారుల వస్త్రధారణ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది వారు ధోతి కుర్తాతో పాటు పొడవైన గంచె అంటే తువాల్ను ధరిస్తారు
ఐదు ఎత్తైన పలకలతో కూడిన ఒక ఇత్తడి దీపం, గంగాదేవి విగ్రహం, పువ్వులు, ధూపం వంటి ఇతర ఆచార సామాగ్రిని హారతి కార్యక్రమం కోసం సిద్ధం చేసుకుంటారు. ఇక ఈ పండితులు నిర్వహించే ఈ హారతి కార్యక్రమాన్ని చూడడానికి భక్తులే కాదు, నగరంలో ఉన్నవారు కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుండి కూడా తరలి వస్తారు. చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించేందుకు గంగానదిలో పడవ ప్రయాణం చేసి దశాశ్వమేధ్ ఘాట్ ఒడ్డున పడవల్ని ఆపి ఉంచి చూస్తారు. మేము కూడా అలాగే చేశామండి. మేము కేదార్నాథ్ అంటే హరిశ్చంద్ర ఘాట్ దగ్గర బోటెక్కి ఆ బోటులో గంగానదిలో ప్రయాణిస్తూ అన్ని ఘాట్లను చూసుకుంటూ దశాశ్వమేధ్ ఘాట్ వద్దకు వచ్చి బోటులో కూర్చుని హారతిని వీక్షించాం. ఇక పుష్కరాల సమయంలో ఏంటంటే ఒక్క దశాశ్వమేధ ఘాట్లోనే కాకుండా మిగిలిన కొన్ని ఘాట్లలో కూడా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక హారతి ఎలా జరుగుతుంది అనంటే బహుళంచెల ఇత్తడి దీపాలను వెలిగించి పవిత్ర మంత్రాలతో లయబద్ధమైన శ్లోకాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కొంతమంది పూజారులు వాతావరణాన్ని పవిత్రం చేయడానికి శంఖాలను ఊదుతారు. ఇతర పూజారులు అయితే గంగాదేవతను ఆరాధించడానికి ధూపం కర్రల్ని గాలిలో తిప్పుతూ ఉంటారు. ఇక మంత్రాలు అంటే మొదటగా మొదలుపెట్టిన మంత్రాలు ముగిసిన తర్వాత పూజారులు ఏం చేస్తారంటే కర్పూరాన్ని వెలిగించి ఇత్తడి దీపాలలోని హారతిని గంగానదికి ఇస్తారు. నిజం చెప్పాలంటే ఆ సమయంలో ఒళ్ళు పులకరించిపోతుందండి. ఇక వర్ణించాలంటే మాటలు కూడా సరిపోవని చెప్పచ్చు. ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. ఇక హారతి తర్వాత అక్కడి వాతావరణం అంతా కూడా ఆధ్యాత్మికతతో వెలిగిపోతుంది. కాశీ క్షేత్రానికి కనుక మీరు ఎప్పుడైనా వెళితే తప్పకుండా సాయంత్రం వేళ నిర్వహించే గంగా హారతిని వీక్షించండి. వారణాసి ప్రపంచంలోనే అతి పురాతనమైన క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు. హిందూ పురాణాలలో అత్యంత పవిత్రమైన నది గంగ. అందుకే ఈ నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయిట. మీరు వారణాసికి వెళ్ళినప్పుడు చూడండి, చాలామంది భక్తులు గంగానదిలో స్నానం చేయటం చూడవచ్చు. ఇక గంగమ్మకి ప్రతిరోజు కూడా అందమైన హారతినిస్తారు. దశాశ్వమేధ ఘాట్లో ఈ హారతి కార్యక్రమం జరుగుతుంది. దశాశ్వమేధ ఘాట్ పక్కనే కాశీ విశ్వనాథ దేవాలయం ఉంది. ఇక హారతి ఫస్ట్ స్టార్ట్ అవగానే ఏంటంటే చాలా సందర్సందరిగా ఉంటుందండి ఆ ప్రదేశం అంతా. మాకు కనిపించట్లేదు మాకు అన్నట్టుగా అట్లా ముందుకి వెనక్కి తోసుకుంటారు. ఒక్కసారి శంఖం ఊదిన తర్వాత నిజం చెప్పాలంటే ఆ ప్రాంతం అంతా కూడా నిశ్శబ్దం అయిపోతుందండి. ఒక మాటలో చెప్పాలంటే నగరమే నిశ్శబ్దం అయిపోతుంది. అంటే హారతి ప్రారంభమైందని శంఖం సూచిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పచ్చు. గంటలు, మంత్రోచ్చారణల శబ్దంతో, ధూప ద్రవ్యాలు మరియు దీపాలని వెలిగించడంతో ఈ హారతి కొనసాగుతుంది. పూజారులు గంగానదిని ఒక క్రమ పద్ధతిలో పూజిస్తారు. అది మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ హారతి కార్యక్రమం మొత్తం 45 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఒక్క సెకండ్ కూడా మన కళ్ళు తిప్పుకోలేవండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఇక గంగా హారతి హరిద్వార్లో కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తారండి. హరిద్వార్లో గంగా హారతి హర్ కీ పౌరీ ఘాట్ వద్ద జరుగుతుంది. ఈ ప్రసిద్ధ ఘాట్కి పేరేంటో తెలుసా? భగవంతుని పాదాలు అని అర్థం. అక్కడ ఒక రాతి గోడపై ఉన్న పాదముద్ర విష్ణువుకు చెందిందిగా చెప్తారు. ఇక ఆ తర్వాత వారణాసిలో జరిగే ఘాట్ ఏంటంటే అంటే హారతి జరిగే ఘాట్ దశాశ్వమేధ ఘాట్. తర్వాత రిషికేశ్లో కూడా గంగా హారతిని నిర్వహిస్తారు. రిషికేశ్లో అత్యంత ప్రసిద్ధి చెందిన గంగా హారతి నది ఒడ్డునే ఉన్న పరమార్థ నికేతన్ ఆశ్రమం వద్ద జరుగుతుంది. ఇక ఈ హారతి చూడడానికి ఏంటంటే ఒక మంచి ప్లేస్ దొరకాలని సాయంత్రం 5 గంటలకే భక్తులు వచ్చి కూర్చుంటారండి. లేదంటే కొంతమంది ఏంటంటే పడవలు నావల్లాంటివి బుక్ చేసుకుంటారు. హారతికి ఎదురుగా ఆ నావల్లో కూర్చొని కూడా చూస్తారు.
ప్రతిరోజు సాయంత్రం సమయంలో అంటే సంధ్యా సమయంలో భారతదేశంలోని హరిద్వార్, రిషికేశ్ మరియు వారణాసి అనే మూడు పవిత్ర నగరాలలో ఈ గంగా హారతిని నిర్వహిస్తారు. ఆయా క్షేత్రాలకు మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా గంగా హారతిని వీక్షించండి. గంగా హారతి సమయంలో అమ్మవారిని గంగామయ్య లేదంటే గంగామాత అని పిలుస్తూ భజన చేస్తూ ఈ హారతి కార్యక్రమాన్ని చూస్తారండి. దశాశ్వమేధ ఘాట్ వద్ద రెండు సెట్ల ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఘాట్లలోని రెండు ప్రాంతాల్లోనూ ఉంటాయి. ప్రతి ప్లాట్ఫామ్ పైన పూలతో కూడిన రంగురంగుల పందిరి అలాగే విద్యుత్ దీపాలను అలంకరిస్తారు. గంగా హారతిని వారణాసికి వెళ్ళిన వారు తప్పకుండా చూడండి. వారణాసి కాదు, హరిద్వార్, రిషికేశ్లో కూడా చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఆయా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా గంగామాత యొక్క హారతిని చూసి అమ్మవారి యొక్క ఆశీస్సుల్ని పొందండి. జై గంగే మాత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ వీడియోలో పుష్కరాల సమయంలో పెద్దలకు పిండ ప్రదానం ఎందుకు చేస్తారు, అలాగే కాశీలో ఉన్న కేదార్నాథ్ ఆలయం, ఆ తర్వాత హనుమాన్ ఆలయం, అమ్మవారి ఆలయం, ఇటువంటివన్నీ కూడా నేను వీడియో రూపంలో అందజేస్తాను. పుష్కరాల సందర్భంగా నేను అందిస్తున్న ఈ వీడియోలు మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. నమస్తే. बाबा चाय बाबा